అట్లనే ఎమ్మెల్సీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా అభ్యర్థిగా పార్టీ వారు శ్రీ మాజీ మంత్రి వర్యులు ఆల్పాటి రాజా గారిని అనౌన్స్ చేయడం జరిగింది. వారికి మద్దతుగా మనమందరం మన నియోజకవర్గంలో దాదాపు పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన కాన్స్టిట్యూన్సీ కొంచెం లేటుగా పెట్టడం జరిగింది, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్ మనం అనుకున్నాం. కానీ అందరూ ఉండకపోవడం వల్ల శ్రీధర్ గారికి అట్లనే ఎంపీ గారికి కూడా టైం, రాజా గారికి ముగ్గురికి కన్వీనియంట్ టైం కుదరకపోవటం వల్ల ఈ రోజున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయినా కూడా ఐదు మండలాల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా నా యొక్క ఆహ్వానం పలుకుతూ ముందుగా వీరాంజీ గారిని, పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన వీరాంజనీ గారిని ఒకసారి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ముందుగా మన సంప్రదాయం ప్రకారం అన్నగారి బొమ్మకి దండేసి ఇప్పుడు మన నాయకులు నందమూరి తారక రామారావు జోహార్ అన్నయ్య వర్చిలాలి పల్నాడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఐటీడీపీ అధ్యక్షుడు సురేష్ గారు కూడా వేదిక మీద రావాల్సి పెదకూరపాట నియోజకవర్గ రైత అధ్యక్షులు తోక వెంకటరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిన కొరత ఉన్నాం. విష్ణువర్ధన్ కేకు కింద దించాలి. కేకును కింద తీసి అందరూ కూడా సార్ వీరాంజనేయులు గారు అధ్యక్షులు మరియు పట్టభద్రుల నమస్కారం అండి. పట్టభద్రులకు సంబంధించి ఆలపాటి రాజా గారు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నుంచి అండి మనం ప్రతి ఎలక్షన్కి ఏది కావాలన్నా ఓటు అనేది చాలా ముఖ్యమండి. ఇది జనరల్ ఎలక్షన్స్ కంటే కూడా కొంచెం భిన్నంగా ఉండే అర్హులేనండి. ఓపెన్ యూనివర్సిటీ పైన వాళ్ళు మాత్రమే ఈ ఆ ప్రొవిజనల్ సర్టిఫికెట్ వరకు డిగ్రీ పూర్తి చేసి ఉన్నారో ప్రతి ఒక్కరూ అర్హులేనండి. వీళ్ళందరూ సర్టిఫికేట్ ఏదైతే ప్రొవిజనల్ ఉందో ఆ ప్రొవిజనల్ మీద అటెస్టెడ్ ఎమ్మెల్సీ ఓట్లను అప్లై చేసుకోవచ్చండి. 6వ తారీఖు వరకు మాత్రమే లాస్ట్ డేట్ అండి. ప్రతి ఒక్కరూ మీ ప్రొవిజనల్, ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్లస్ ఫోన్ నెంబర్ ఉంటుందండి. ఇవన్నీ తీసుకొని మీరు ఆన్లైన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మన ఆఫీసులోనైనా ఇవ్వచ్చండి. ఆల్రెడీ ఫామ్ 18 అప్లికేషన్ ఫామ్స్ గ్రామాలకు పంపించడం జరిగింది. ఇంకా ఎవరికైనా ఫామ్స్ తక్కువయ్యాయి అనుకుంటే ఆ ఫామ్స్ అన్నీ మళ్ళీ మన ఆఫీస్ నుండి పంపిస్తారండి. ఈ ఓటర్ నమోదు కార్యక్రమం 6వ తారీఖు వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ విధిగా ఈ ఎమ్మెల్సీ ఓట్లను అప్లై చేసుకొని కృష్ణా గుంటూరు జిల్లాల అభ్యర్థి
శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండమైన ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నామండి. మీరు ఎంఆర్ఓ ఆఫీసులో అయినా ఇవ్వొచ్చండి, ఫిజికల్ డాక్యుమెంట్ పూర్తి చేసి, లేదంటే సిఈఓ ఆంధ్ర ఎలక్షన్ సైట్ నుంచి ఫామ్ 18 ఆన్లైన్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ మన పార్టీకి సంబంధించిన ఓటు ఎక్కడున్నా, వేరే చోట జాబ్ చేస్తున్నా, అందుబాటులో ఉన్నా, లేకపోయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకొని ప్రతి ఓటు మనకు అవసరమేనండి. ప్రతి ఒక్కరూ అవేర్నెస్ తోటి, అంటే సార్ ఓటర్ వెరిఫికేషన్లో ఎప్పుడు జిల్లా ముందుంటుందండి, కొంచెం ఈ పట్టభద్ర ఓటర్లో కొంచెం వెనుకబడి ఉన్నమాట వాస్తవం. ఈ 15 రోజుల్లో అందరూ విధిగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఈ ఎమ్మెల్సీ ఓట్లను చేర్పించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండమైన ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వీరంజ్ గారు. అలాగనే ఇప్పుడు పార్టీ సభ్యత్వం గురించి రవి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సార్ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలండి, మనం సభ్యత్వ కార్యక్రమాల్లో అంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో ఓటర్ రిజిస్ట్రేషన్గా చేయించుకునే తర్వాత ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయండి. మీరు ఆఫ్లైన్లో చేశాం కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. ఆఫ్లైన్లో చేసిన మీ ఫోన్కి మీ అప్లికేషన్ స్టేటస్ ఎట్లా ఉందో చూసుకోవాలండి. ఎందుకంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చాం కదా అంటారు. ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చినా కూడా మనం ఆన్లైన్లో ఏ విధంగా అయితే బయట చేసుకుంటున్నామో అట్లానే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా ఆన్లైన్ చేయాలండి. కాబట్టి డిగ్రీ చూడండి అండి, మీకు మీ ప్రొవిజనల్ కానీ మీ ఓడీ కానీ పీసీ కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ అటెస్టేషన్తో పాటు ఆధార్ అటెస్టేషన్ కూడా చేయించుకోవాలి. ఇక్కడ ఒక సమస్య ఉందండి, ఇంకోటి కూడా మన బాధ్యత అయిపోయిందని చూసుకోకూడదండి. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తాను, ఎందుకంటే మనం ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఉండాలి అంటే గత ఎలక్షన్లో మన ప్రవీణ్ గారు ఒక వాట్సాప్ యొక్క గ్రూప్ క్రియేట్ చేశారండి. అవును సార్, ఎనీ డిగ్రీస్ అని అది చెప్పానండి సార్. గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్ అంటేనే మీరు ఈవెన్ ఎంబీబీఎస్ అయినా లా అయినా గుర్తుపెట్టుకోండి, ఇంజనీరింగ్ అయినా ఎనీ పట ఎవరైనా డిగ్రీ హోల్డర్స్ ఉంటారండి. కానీ ఈ సందర్భం కూడా చెప్పాలి మీకు, గుర్తుపెట్టుకోండి, మీరు కరెక్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చి మనం కంపల్సరీగా ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తున్నాం కదా అని కాదండి, ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత కూడా మన బాధ్యత, మన ఓటు మనకి తిరిగి నమోదైందో లేదో చెక్ చేసుకునే బాధ్యత కూడా మనకుందండి. పోయినసారి ఏం జరిగిందంటే మన ఎలక్షన్ అప్పుడు కూడా ఈజీగా మెదడుండాలంటే మనకి బూత్ కన్వీనర్లు ఉన్నారండి, వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు భాషం ప్రవీణ్ గారు అదివరకి. వాళ్ళ ద్వారా అయితే వాళ్ళ బూత్ లెవెల్లో ఉన్న ప్రతి ఓటర్ను కూడా గుర్తిస్తారండి. ఆ గుర్తించినప్పుడు వాళ్ళ ద్వారా అయితే మనకి రెండు రోజుల్లోనే మన నియోజకవర్గ స్థాయిలో ఉన్న పట్టభద్రులు మొత్తం గుర్తించవచ్చు. ఆ విధంగా ఈజీగా మనం గుర్తుపెట్టుకుంటానికి ఉంటుందండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ ఇక్కడే మన దగ్గరే ఉన్నాయండి. పోయేటప్పుడు మీ గ్రామ స్థాయిలో మాత్రం అప్లికేషన్ తీసుకొని దగ్గరుండి మీరు ఎంఆర్ ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత కూడా అవి ఆన్లైన్ చేశారో చేయలేదో అనేది కూడా మీరు ఒకసారి ప్రతి విషయాన్ని గుర్తుంచుకొని మీరు వెనకటి వెరిఫికేషన్ చేయాలండి. థ్యాంక్ యూ ఫర్ ఈ థ్యాంక్ యూ సాంసరావు గారు. ఒలివేటి ధర్మారావు గారు కూడా వేదిక మీద రావాల్సి కోరుతా ఉన్నాం. అలాగనే పెనుమొచ్చు రామకృష్ణ గారు. ఇప్పుడు రేపు 26వ తారీఖు నుంచి మనం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోబోతున్నాం, కాబట్టి దాని గురించి కూడా మన పార్టీ ఆఫీస్ నుంచి మన రవిని పంపించారు ఇక్కడికి. సభ్యత్వ నమోదు గురించి రవి గారిని ఎక్స్ప్లెయిన్ చేయవలసిన కోరుతా ఉన్నాం. అలాగనే తర్వాత కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ సాంబశ్రావు గారు కూడా వచ్చి డయాస్ మీద రావాలి. మీరు కూడా ఈ నమోదు కార్యక్రమం ఎట్లా అయిందనేది కూడా మీరు కూడా తర్వాత వివరిద్దరు అని. బ్రదర్ రామారవి వచ్చా, రవి కొంచెం ఆగమ్మా. ఈ పట్టభద్రుల దారి మీదనే నమోదు కార్యక్రమం గురించి ఇంకా డీటెయిల్డ్గా సాంబశ్రావు మాస్టర్ మాట్లాడతారు. దయచేసి నాయకులందరూ సాంబశ్రావు గారు చెప్పేది ఒకటికి రెండు సార్లు వినండి, అర్థం చేసుకోండి. సభకు నమస్కారం అండి.
చాలా విస్తృత స్థాయిలో గతంలో ఎప్పుడూ కూడా మనం కని విని ఎరగనటువంటి పద్ధతిలో ఎమ్మెల్సీ ఓటింగ్ నమోదు కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది నెల రోజులు మించి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రిపరేషన్ జరుగుతుంది ముఖ్యంగా మా తెలంగాణ అయితే ఎవరిని నిద్రపోనీయట్లేదు దానికి సంబంధించినటువంటి అన్ని రెండు జిల్లాల్లో ప్రతి అంశంలో కూడా చాలా సునిశితంగా పరిశీలించి ప్రతి విషయం జాగ్రత్త తీసుకొని ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేయటం అనేది జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి మన వాళ్ళు చెప్పారు అక్కడ 2+3 అనేటటువంటిది కాకుండా 10+2+3 అనేది కాకుండా ఎనీ డిగ్రీ అండి డిగ్రీ అంటే ఏ డిగ్రీ అయినా సరే బిఏ బీకామ్ బిఎస్సీ కాదు బీటెక్ కావచ్చు ఎంబీబీఎస్ కావచ్చు లా డిగ్రీ కావచ్చు ఏదైనా సరే రెగ్యులర్గా డిగ్రీ చేసినటువంటి ప్రతి ఒక్కరు ఇందాక సోదరుడు చెప్పినట్లు అక్టోబర్ 31, 2021 నాటికి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు పొందడానికి అర్హులు ఇది పర్టికులర్ గా మనం గుర్తుపెట్టుకోవాలి రెండోది ఆధార్ కార్డు అని చెప్పినటువంటిది వాళ్ళ అడ్రస్ కోసం అంటే ఓటు పొందేటటువంటి వ్యక్తి రెండు జిల్లాల్లో ఉన్నాడా లేదా అనేది చాలా ముఖ్యం ఒకవేళ అతను ఈ రెండు జిల్లాల్లో లేకుండా ఉన్నట్లయితే ఇక్కడ ఉంటున్నట్లుగా అతను నివాస ధృవీకరణ ఇస్తే ఓటిస్తారు కొంచెం విషయం మీరు గుర్తుపెట్టుకోండి గ్రాడ్యుయేట్ అయ్యుండి ఆధార్ కార్డు ఈ రెండు జిల్లాల్లో లేదు వేరే జిల్లాల్లో ఉంది అతను ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటూ ఉన్నాడు నివాస ధృవీకరణ పత్రాన్ని గనక ఇచ్చినట్లయితే అతనికి ఓటు ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి కూడా ఎప్పుడో చదివారు డిగ్రీ సర్టిఫికెట్స్ పోయినాయి మన దగ్గర లేవు ప్రొవిజనల్ లేదు ఓడీ లేదు కన్సాలిడేటెడ్ మార్క్స్ మేమో ఏదీ లేదు మన దగ్గర అయితే నేను డిగ్రీ కంప్లీట్ చేశాను ఎక్కడైతే ఏ కాలేజీలో అయితే మీరు డిగ్రీ కంప్లీట్ చేశారో ఆ కాలేజీ దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపల్ ద్వారా ధృవీకరణ చేసుకొని ఈ విద్యార్థి ఫలానా సంవత్సరంలో మా దగ్గర డిగ్రీ కంప్లీట్ చేశాడని చెప్పి నేను సర్టిఫై చేస్తే ఆ సర్టిఫికెట్ తీసుకొని ఏ యూనివర్సిటీ అయితే అక్కడ డిగ్రీ పూర్తి చేశారో అక్కడ రిజిస్ట్రార్ దగ్గర కనుక సర్టిఫై చేపించేస్తే వాళ్ళు కూడా అర్హులే వాళ్ళు కూడా అంటే సర్టిఫికెట్స్ పోయినా కూడా ఈ విధంగా చేస్తే ఓటు నమోదు చేసుకోవడానికి అర్హత అనేది లభిస్తుంది ఇది ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే అడ్రస్ రాసేటప్పుడు కూడా ఒకవేళ నేను ఉండను కదా నేను ఎక్కడో ఉంటాను నా సర్టిఫికెట్స్ నా దగ్గర ఉంటాయి అని చెప్పినటువంటి లేకుండా ఏదైతే మీరు సర్టిఫికెట్ అప్లై చేస్తున్నారో ప్రొవిజనలా డిగ్రీయా లేదా కన్సాలిడేట్ మేమో అనేది మీరు లేకపోయినా మీ కుటుంబంలో ఎవరికైనా ఇచ్చేళ్ళినట్లయితే వాళ్ళు వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీరు లేకపోయినా కూడా ఆ సర్టిఫికెట్ వాళ్ళు చూపిస్తే చాలు ఓకే అవుతుంది సో ఈ విషయాలు మనం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరం కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లోనే కాదు మనం ఎక్కడున్నా మేమైతే చూస్తున్నాం ఇప్పుడు మాకు ఎక్కడ పరిచయాలు ఉన్నా రెండు జిల్లాల్లో వాళ్ళందరికీ ఫోన్లు చేస్తున్నాం రెండు జిల్లాల్లో ఎక్కడ పరిచయాలను వాళ్ళందరూ ఫోన్ చేసి మీ ద్వారా మాకు మీ పరిసరాల్లో ఇన్ని ఓట్లు నమోదు చేయాలి అని చెప్పి ఒక టార్గెట్ ఇచ్చేసి చేస్తా ఉన్నాం అలాగే మీరు కూడా మీ పరిచయాల కొలది మీ గ్రామమే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఈ రెండు జిల్లాలు ఎక్కడైనా మన బంధుత్వం ఉన్నట్లయితే వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు వాళ్ళకి అవగాహన కల్పించి అత్యధికంగా ఓట్లు నమోదయ్యేటటువంటి పరిస్థితులు మనం తీసుకురావాలి మనం చూస్తున్నాం ఫీల్డ్లో మనం చేసినటువంటి విధంగా ఎక్కడ అంతవరకు అడ్రస్ కూడా లేదు ఖచ్చితంగా నేను చెప్తున్నాను డిపాజిట్లు కూడా రానటువంటి విధంగా రాజాగారి గెలుపు అనేది ఉంటుంది ఇది వాస్తవం అవతల వ్యక్తులు డిపాజిట్ కూడా అలా అని చెప్పని మనం అశ్రద్ధ చేయటం కరెక్ట్ కాదు పెద్ద మొత్తంలో టార్గెట్ 5 లక్షల ఓట్లు నమోదు చేయాలని చెప్పినటువంటిది మా టార్గెట్ 5 లాక్స్ ఓటింగ్ నమోదు చేయాలి ఈ 5 లాక్స్ ఓటింగ్ నమోదు చేయడానికి మనం ఏ రకంగా ఏంటి అని చెప్పనేది విస్తృతంగా మనం ఆలోచించి ప్రతి ఒక్కరం కూడా ఉన్నటువంటి టైం ఇంకా చాలా తక్కువ నవంబర్ 6 అంటే హార్డ్లీ మనకంతా కూడా 15 డేస్ టైం లేదు కాబట్టి ప్రతి ఒక్కరం ఈ టైంని ఉపయోగపెట్టుకొని పార్టీ కార్యకర్తలాగా చెప్పండి ఓటర్ ఐడి కార్డు అనేది నాట్ నెసరీ అండి తప్పనిసరి ఏం కాదండి ఓటర్ ఐడి కార్డు అనేది ఆధార్ కార్డు మాత్రం తప్పనిసరి కావాలి ఆధార్ కార్డు మీద మీకున్న అడ్రస్ని పరిగణలోకి తీసుకున్నాను అందుకే చెప్పాను ఒకవేళ ఆధార్ కార్డు వేరే జిల్లాలో ఉన్నా కూడా నివాస ధృవీకరణ పత్రం అయితే ఓకే సార్ ఒక నిమిషం సాంబ అందరికీ నమస్కారం
ఆధార్ కార్డు లేని వాళ్ళు కూడా అర్హులే. అంటే మీరు ఎందుకు ఇందాక తను అడిగారు కదా, అంటే మనకి ఈజీగా ఐడెంటిఫై అవటానికి ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఈ రెండు ఒకవేళ లేకపోతే అతను నూతనంగా మన ప్రాంతంలో వచ్చి స్థిరపడి ఉంటే అక్కడ ఏం అడిగారు, ఎలక్షన్ కమిషన్లో ఫామ్ 18లో ఏది పొందుపరచమని ఉందంటే నీవు ఎక్కడ నివాసం ఉన్నావు అనేది తెలియపరచడం అనేది ప్రధానమైన అంశం. నివాసం ఉన్నట్టుగా నువ్వు రుజువు చేయాలి అంటే మనం ఎన్నుకున్నది ఏంటంటే ఈజీగా ఆధార్ కార్డు ఎన్నుకున్నాం, లేకపోతే ఓటర్ కార్డులో మన అడ్రస్ ఉంటుంది. ఈ రెండు ఒకవేళ మన దగ్గర లేకపోయినట్లయితే మనం అక్కడ ఉన్నటువంటి వీఓతోనో ఇంకోటో ఇంకోటో మనం ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే రెసిడెన్షియల్ ప్రూఫ్, ఎక్కడ నివాసం ఉంటున్నావో అక్కడ నీకు దానికి ప్రూఫ్ నువ్వు ఇవ్వగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అనఫ్. 13 అంశాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్లో. నువ్వు రెసిడెన్షియల్ ప్రూఫ్గా నువ్వు ఎక్కడైతే ఉన్నావో చెప్పడానికి నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోద్ది, లేకపోతే ఫోన్ బిల్లు ఉంటే సరిపోద్ది, ఎలక్ట్రికల్ బిల్లు ఉంటే సరిపోద్ది, లేకపోతే నీ ఇంటి శిస్తు కట్టినట్టు ఉంటే సరిపోద్ది. అంటే ఒకవేళ బై మిస్టేక్ ఆధార్ కార్డు తీసుకోకుండా బై మిస్టేక్ నువ్వు ఓటర్గా నమోదు కాకపోతే, ఒకవేళ నువ్వు 3-4 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలోనే ఉంటే ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల్లో నీ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏంటి, నేను పలాన చోట తుళ్ళూరులోనో లేకపోతే అమరావతిలోనో లేకపోతే ధర్నికోటలోనో నేను నివసిస్తున్నాను, ధర్నికోటలో నివసిస్తున్న దానికి నువ్వు శిస్తు కట్టితే నీ ఇంటికి ఒకవేళ అద్దెంట్లో ఉన్నావు, నీ టెలిఫోన్ బిల్లు ఇట్లాంటివన్నీ నీకు సింక్రనైజ్ అయ్యేలాగా ఉంటే చాలు. బట్ మేజర్గా ఒక నిమిషం, బట్ మేజర్గా ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనకి డిగ్రీ సర్టిఫికేట్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఆ రెండు లేకపోతే ఇందాక శంకర్ సాంసవారు చెప్పాడు ఆ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి నేను ఫలానా సంవత్సరం ఈ విద్యార్థి లేకపోతే ఈ విద్యార్థిని ఇక్కడ చదివాడు, చదివి ఇక్కడ పట్టభద్రులు అయ్యారని చెప్పి ఒక అఫిడవిట్ ద్వారా ఒక మీరు సంతకం పెట్టుకుంటే అక్కడ రిజిస్టార్ చేసి సంతకం పెట్టించుకొని వస్తే అది కూడా చెల్లిద్ది అని చెప్పి మీకు ఇందాక చెప్పినట్టు ఉన్నాడు సాంసవారు. సరే ఇదండి, ఈ విధంగా మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళం ఓటు నమోదు చేయించుకోవాలి. మీరందరూ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తారని చెప్పని ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంస్థ గారు. అలాగనే మన పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం గురించి వివరించడానికి చేసినటువంటి సోదరుడు రవి గారిని మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు రవి, నేను తెలుగుదేశం స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమం గురించి వివరించడానికి మీతో ఈ మీటింగ్కి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సార్, నిన్నే మన ఎమ్మెల్యే గారులందరికీ రివ్యూ మీటింగ్ అయిపోయింది. సో ఇన్ని రోజులు సభ్యత్వం నమోదు అవ్వడానికి లేట్ అవ్వడానికి కారణం కూడా ముఖ్యంగా ఇదేనండి, రివ్యూ మీటింగ్ కోసం ఆగింది. సో రేపు 26వ తారీఖు నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. కేవలం 99 రూపాయల నుంచే 2 సంవత్సరాలకి మన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తుంది. సో కేవలం 200 రూపాయలు ఉన్న మెంబర్షిప్ కార్డుని ఇప్పుడు 100 రూపాయలకి తగ్గించి మన పేద బడుగు బలహీన వర్గాలకి అందజేయాలనే ఆకాంక్షతో ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా లాంచ్ చేశారు. సో పేదలకి ఏదైతే ప్రమాదశాత్తు మరణం ఏదైతే కలుగుతుందో దాన్ని 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకి మార్చడం జరుగుతుంది. సో ఇది ఎంతో గొప్ప విషయం మన పార్టీకి. క్లాప్స్ కొట్టండి, ఇది చాలా గొప్ప విషయం సార్ నిజంగా. ఎందుకంటే సో సభ్యత్వం ఉన్న పార్టీలో మన పార్టీ చాలా పెద్ద పార్టీ. ఎందుకంటే ఇప్పటిదాకా మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ ఒకటే. సో అందుకని ఈ సభ్యత కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా రేపు ప్రారంభించాలి. 100,000 రూపాయలతో శాశ్వత సభ్యత్వం తీసుకోవాలి అనుకునే వాళ్ళు 100,000 రూపాయలు పే చేసి శాశ్వత తెలుగుదేశం సభ్యత్వం తీసుకోవచ్చు.
99 రూపాయలకి 2 సంవత్సరాల సభ్యత్వాన్ని మన పార్టీ కలిగిస్తుంది సార్. ఇంకొక విషయం ఏంటంటే చంద్రన్న బీమా కూడా తొందరలో కూడా ప్రారంభిస్తారు. అది కూడా ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయలేదు, ఇప్పటి నుంచి తొందరలోనే ఇంప్లిమెంట్ చేస్తారు సార్. దీనికి సంబంధించి మన ఆఫీస్ నుంచి టెలిగ్రామ్లో అందరికీ యాక్సెస్ ఇచ్చారు. రేపు 26వ తారీఖు నుంచి ఎవరైతే క్లస్టర్లు, యూనిట్లు, బూతు, ఎమ్మెల్యే గారు ఉంటారో వాళ్ళందరికీ మన పార్టీ ఆఫీస్ నుంచి అఫీషియల్గా వెబ్సైట్ వస్తుంది. వీళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గ స్థాయిలో పనిచేసి సభ్యత్వాన్ని నమోదు చేయొచ్చు. ఇంకా మన పార్టీ ఆఫీస్ నుంచి కొంతమంది ఒక టీమ్గా వస్తారు, ప్రతి విలేజ్లో మిమ్మల్ని కలిసి మీ యొక్క సభ్యత్వాన్ని నమోదు చేస్తారు. ఏదైతే ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎక్కువ నడుస్తుంది, ఏదైతే ఫోన్పే ఉంటుందో ఆ ఫోన్పే ద్వారా డైరెక్ట్గా మీరు మీ సభ్యత్వానికి పేమెంట్ చేసుకోవచ్చు, లేదంటే 100 రూపాయలు వాళ్ళకి చెల్లించి మీ సభ్యత్వాన్ని అప్పుడే నమోదు చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఏదైనా కొత్తగా ఎవరైనా చేయలేదు అనుకోండి, వాళ్ళకి సభ్యత్వం నమోదు చేయించండి. మీ సభ్యత్వం కార్డు కొత్తగా మళ్ళీ రెన్యువల్ చేసుకోండి. రెన్యువల్ చేసుకుంటేనే మనం పార్టీలో యాక్టివ్గా ఉన్నట్టు, ఒకవేళ రెన్యువల్ జరగలేదనుకోండి పార్టీలో మనం యాక్టివ్గా లేనట్టు మనం కన్సల్ట్ చేస్తాం సార్. ఇప్పటి వరకు శ్రీధర్ గారు ఉన్నప్పుడు 32,000 సభ్యత్వ నమోదులు చేశారు, ఈసారి 50,000 నమోదులు చేయవలసిందిగా కోరుతున్నాను సార్. ప్రతి 4కి ఒక్కళ్ళని చేయమన్నారు సార్, అది చెప్పాలి. అంటే సభ్యత్వం అంటే ఎట్లా చేయమన్నారంటే ప్రతి 4కి ఒకళ్ళు ఉండాలి సభ్యుడిగా అని చెప్పారు. అండి 50 మంది ఒక్కొక్కళ్ళు 50 మందిని చేస్తే కూడా దాన్ని ఒక గ్రేడ్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేస్తా ఉన్నారు పార్టీ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇలాగా రేపు 26వ తారీఖు నుంచే మనం యాక్టివ్గా పనిచేయాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం ఎమ్మెల్సీ కూడా ఎన్రోల్మెంట్ జరుగుతుంది సార్. మన కాన్స్టిట్యున్సీ కొంచెం వెనుకబడింది ఎన్రోల్మెంట్లో, సో దయచేసి ఇప్పటి నుంచి కొంచెం యాక్టివ్గా ఎన్రోల్మెంట్ చేస్తే మనకు కూడా మంచి నమోదు అవుతుంది సార్. సార్ పోయినసారి సుమారు 7,000 ఓట్లు నమోదు ఉన్నాయి మన కాన్స్టిట్యున్సీలో, ఈసారి దాదాపు 10,000 ఓట్లు నమోదు చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా ఇక్కడ మా ఆఫీస్ నుంచి ఎవరో ఒకరిని పెడతాం సార్. ఖచ్చితంగా వెంకట్రావు గారనే ఒక అతను పెట్టాం సార్, అతను యాక్టివ్గా ఉన్నారు. సో ఖచ్చితంగా మీకు ఏ సమస్య వచ్చినా రిజిస్ట్రేషన్ కానీ, లేకపోతే ఆన్లైన్ అప్లికేషన్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలనేది కానీ, ఏ సమస్య ఉన్నా అతను మీకు వెంటనే టచ్లోకి వచ్చి దానికి సంబంధించిన సొల్యూషన్ని మీకు వెంటనే తెలియజేస్తారు. ఓటు ఉంటేనే మనం రేపు ఓటు వేయగలమండి. ఈరోజు నమోదు చేసుకోకుండా ఆ రోజు వచ్చి నా ఓటు లేదు అంటే మేము ఎవరం ఏం చేయలేం. సో దయచేసి ఓటు అనేది చాలా జాగ్రత్తగా తీసుకొని ఖచ్చితంగా నమోదు చేయాలి. విలేజ్లో ఒకళ్ళిద్దరు చదువుకున్న పిల్లల్ని అడిగితే మీతో పాటు చదువుకున్న వాళ్ళు ఎవరు, మీ సీనియర్లు ఎవరు, మీ జూనియర్లు ఎవరు అని చెప్పంగానే వాళ్ళకి తెలిసిపోతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా ఇబ్బంది లేదు సార్, అతను డిగ్రీ చదువుకుని ఉంటారు కాబట్టి అతను కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎన్రోల్ చేసుకోలేకపోతే రేపు వాళ్ళకి మనం ఏం చేయలేం సార్. దయచేసి ఇది సీరియస్గా తీసుకోండి, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. 9వ తారీఖే లాస్ట్ డేటు, కేవలం 15 రోజులు మాత్రమే ఉంది. మళ్ళీ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ ఒకవేళ రిజెక్ట్ అయినా కానీ వెంటనే నమోదు చేసుకోవాలంటే ఇప్పుడే సరైన టైం, లేదంటే మళ్ళీ 9వ తారీఖు తర్వాత పోర్టల్ క్లోజ్ అయిపోతుంది, మనం ఇంకా అప్పుడు చేయాలనుకున్న ఏం చేయలేం సార్. మీ పాజిబిలిటీని బట్టి మీరు మ్యాక్సిమం ఆఫీస్లో ఇవ్వండి, మేమే దాన్ని అప్లై చేసుకుని మేమే ట్రాక్ చేసుకుంటాం. దానికి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా మేమే చూసుకుంటాం సార్. ఎవరైనా ఆన్లైన్ కనుక అప్లై చేసి ఉంటే దానికి సంబంధించి రిఫరెన్స్ ఐడి ఉంటుంది, 18000, మీరు ఏదైతే సబ్మిట్ చేశారో దాని ప్రకారం ఒక సీరియల్ నెంబర్ వస్తుంది సార్, 5 అంకెల నెంబర్. ఆ 5 అంకెల నెంబర్ కనుక ఆఫీస్లో ఇస్తే మేమే వాళ్ళకి ట్రాక్ చేస్తాం, మేమే వాళ్ళకి ఫోన్లు చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మేము ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఆఫీస్ నుంచి. సో మీ నమోదు అయిపోగానే వెంటనే మీకు కాల్ వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఈ ఎమ్మెల్సీ ఓటు మరియు సభ్యత్వం అను రెండు కార్యక్రమాల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి వెన్నా సాంబశివరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి ఈనాటి
సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారికి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు సోదర సమానులు మన నర్సాపేట జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మాలి పట్టశేఖర్ గారికి మరి అదేవిధంగా ఏదైతే మరి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలిసినటువంటి నాయకుడు మరి విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి మరి వ్యక్తి మరి మాజీ మంత్రివర్యులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ నాయకులు సోదరుడు సుధాకర్ గారికి జనసేన నాయకులు రామకృష్ణ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసినటువంటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మనందరికీ తెలుసు ఈనాటి కార్యక్రమం యొక్క ఉద్దేశం ముఖ్యంగా మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరి ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది మన వాళ్ళు మరి ఎవరైతే డిగ్రీ చదువుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు నమోదు మరి చేర్చుకోవాలని చెప్పేసి కూడా మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. రెండవది మనకి తెలుగుదేశం పార్టీ ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరి 26 నుంచి కూడా ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడానికి ఈ యొక్క సమావేశం ఉద్దేశం. మరి ముఖ్యంగా మనం అందరం కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీరు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్ని మరి గెలవటం కాదు అత్యధిక మెజార్టీతోటి గెలిపించి మరి చంద్రబాబు నాయుడు గారికి మరి బహుమానంగా ఇవ్వాలని చెప్పేసి అది ఇవ్వాలంటే ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాన ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు వాళ్ళని ముందు ఐడెంటిఫై చేసి ఒక లిస్టు తయారు చేసుకుని ప్రతి గ్రామంలో వారందరినీ కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మరి ఇప్పుడు చెప్పినటువంటి ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళని ఓటర్గా నమోదు చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఇది చాలా గురుతరమైనటువంటి బాధ్యత, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎలక్షన్స్ కాబట్టి అందరం కూడా మన నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మరి డిగ్రీ చేసిన వాళ్ళని నమోదు చేయించి రేపు రాజా గారి గెలుపులో మరి ప్రధాన భూమిక పోషించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఆ విధంగా ఓటర్ నమోదు కానీ సభ్యత్వ నమోదు కానీ పాల్గొనాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. జనసేన పార్టీ నుంచి రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన పెద్దలు ఆలపాటి రాజా గారికి, భాష్యం ప్రవీణ్ గారికి, పల్నాడు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ గారికి, పెద్దలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా పట్టభద్రుల అభ్యర్థిగా రాజా గారిని నియమించడం జరిగింది. ఈ ఎలక్షన్ గురించి ఒక గంట క్రితమే ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర గారు కొన్ని సూచనలు ప్రకటించారు. ప్రతి గ్రామానికి ఒకళ్ళని నియమిస్తూ వాళ్ళని ఆ గ్రామంలో ఉన్న డిగ్రీ పూర్తయిన ఓటర్లుగా ఇంకా నమోదు చేసుకున్న వాళ్ళని వాళ్ళ ఆధ్వర్యంలో చేసేటట్టు మాకు ఈరోజే కార్యాచరణ ప్రకటించారు. చిన్న గ్రామాల్లో ఒకళ్ళకి, పెద్ద గ్రామాల్లో ఇద్దరికి ఆ బాధ్యతలు అప్పచెప్పబోతున్నాం. ఆలపాటి రాజా గారిని ఉమ్మడి అభ్యర్థిగా కన్నా కూడా మేమైతే జనసేన అభ్యర్థిగానే అనుకున్నాం సార్. ఎందుకంటే తెనాలనే మా పిఎస్సి సభ్యులు నాదెల్ల మనోహర్ గారి కోసం
మీరు త్యాగం చేసి ఉన్నారు. అందుకనే మేము మా సొంత పార్టీ అభ్యర్థిగానే అనుకుంటూ మీ గెలుపు కోసం జనసేన తరఫున కృషి చేస్తామని మాటిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు రామకృష్ణ గారు. మన విజయానికి జనసేన ఎంత దోహదపడిందో అందరికీ తెలుసు. ఆ జనసేన పొత్తు కుదరాలి అంటే మనోహర్ గారికి సీట్ అలాట్ చేయాల్సి వచ్చింది. మనోహర్ గారికి సీట్ అలాట్ చేయాలి అంటే రాజా గారు త్యాగం చేయాల్సి వచ్చింది. రాజా గారి త్యాగం వల్లే జనసేన పొత్తు కుదిరిందనేది అందరికీ గుర్తు చేస్తాను మరొకసారి. ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలోకం సుధాకర్ గారిని బీజేపీ పార్టీ నుంచి సుధాకర్ గారిని మాట్లాడాల్సింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా అభ్యర్థిగా మన మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని తెలుగుదేశం పార్టీ నియమించిన నేపథ్యంలో కూటమి అభ్యర్థిగా వారిని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అని పార్టీ ఇక్కడ మన పెద్ద కోరపాటుకు రావడం జరిగింది. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్ద కోరపాటు శాసనసభ్యులు ప్రవీణ్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు గుంటూరు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారికి, అదేవిధంగా ఇంకా జనసేన తెలుగుదేశం పార్టీ వేదిక పైన ఉన్న నాయకులకు, వేదిక ముందున్న నాయకులు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు. ఏదైతే ఇప్పటిదాకా కూడా చెప్పారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి సిబ్బంది, ఈ యొక్క సూచనలను మనందరం కూడా, అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా మేము ఆల్రెడీ తెలియజేస్తూ ఉన్నాం. మన రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున ఆల్రెడీ కొంతమంది మాకు చెప్పడం జరిగింది. మేము కూడా ఏడు అసెంబ్లీలో కూడా మా కార్యకర్తల నాయకులు కూడా తెలియజేస్తున్నాం ఈ యొక్క రేపు ఎమ్మెల్సీ ఓట్ల నమోదు గురించి పట్టభద్రులు అందరికి కూడా. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి పూర్తి స్థాయిలో మంచి మెజార్టీ వచ్చేలాగా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పేసి వారిని రేపు శాసనసభకు వెళ్లే విధంగా కూడా మేము పూర్తిగా అన్ని విధాలు సహకరించి ముందుంటామని చెప్పేసి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. నాయకులందరూ కొంచెం ఓపికగా 10 నిమిషాలు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పల్నాడు జిల్లా అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు కొమ్మాలపాటి శ్రీధర్ గారు మాట్లాడతారు. ఈరోజు ఇరుగులో కేకలు వేయాలంటే మళ్ళీ మన ఎమ్మెల్సీ గెలిపించుకుంటేనే, లేదంటే వీళ్ళు ఉండవు కేకలు ఉండవు. అయినా ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గం, పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారి అధ్యక్షతన ఈరోజు విస్తృత స్థాయి సమావేశం జరగటం, అదేవిధంగా దానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఓట్ల నమోదు కార్యక్రమానికి అభ్యర్థించడం కోసం వచ్చిన సోదరుడు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా నాకు అత్యంత ఇష్టుడు సోదరుడు వెన్నా సాంబశివరెడ్డి గారికి, ఇటు జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకి నన్ను 18 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకొని నన్ను భుజాల మీద మోసిన నా పెదకూరపాడు నియోజకవర్గ ప్రజానీకానికి
వారికి శిరస్స వంచి మరి పాదాభివందనం అనేది చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఒక పల్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా మనము ఈ పల్నాడు జిల్లాలో ప్రత్యేకించి తెలకొరపాడు నియోజకవర్గంలో ఇందాక తమ్ముడు చెప్పాడు 7,000 ఓట్ల గ్రాడ్యుయేట్ ఓట్లు అనేది నమోదయ్యి ఉన్నాయనే దాని మీద. అదేవిధంగా దానికంటే మళ్ళీ ఎక్కువ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. దానికోసం ఇక్కడ మరి ఎంతో అనుభవం కలిగిన వ్యక్తులు దాని మీద ఎంతో విశ్లేషించి చెప్పారు. అయితే నేను ఒకటే చెప్పేది, ఏది మనం మాట్లాడుకుంటే అయ్యే కార్యక్రమాలు కాదు, మనం కూడా ప్రతిదాన్ని ఒక యుద్ధంగా భావించి యుద్ధ రంగంలో దిగితేనే మనం ఆ కార్యక్రమాన్ని మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే నేను గర్వంగా చెప్పేది, పెదకొరపాడు నియోజకవర్గంలో ఇటు మండల పార్టీ ప్రెసిడెంట్స్ కానివ్వండి, అదేవిధంగా జిల్లా కమిటీ కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర కమిటీలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, అదేవిధంగా గ్రామ కమిటీలు చాలా పవర్ఫుల్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే 10,000 కాదు ఎక్కడున్నప్పుడు కూడా మరి వాళ్ళందరూ ఈరోజు అందరూ చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేషన్ అంటే అందరూ చదువుకున్న వాళ్ళు, అదేవిధంగా చక్కటిగా నమోదు చేసుకోవడం అవకాశం ఉంది. ఇప్పుడే ఇందాక తమ్ముడు చెప్పాడు మీ వెనక మేమున్నాము, మేము కూడా నమోదు చేస్తామని జనసేన చెప్పారు, ఇదే విధంగా బీజేపీ చెప్పారు. వీరందరికీ ఒకటే నేను చెప్పేది, ఒక మరి నేను ఒక పార్టీ ప్రతినిధిగా జిల్లా పార్టీ ప్రతినిధిగా మిమ్మల్ని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. ఈ యొక్క పెదకొరపాడు అన్ని నియోజకవర్గంలోనూ ఈరోజు మీటింగులు పూర్తి అవుతా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు పెదకొరపాడు నియోజకవర్గంలో కూడా మళ్ళీ యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని అంటే నమోదు కార్యక్రమం, ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చాలా స్పీడ్గా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఎంతో మంది యువకులు ఉన్నారు, ఉత్సాహవంతులు ఉన్నారు, అనుభవం కలిగిన వ్యక్తులు ఉన్నారు, నా మహిళా సోదరీమణులు ఉన్నారు, అందరూ కలిసి సమిష్టిగా ఈ రోజు నుండి మనం ఒక కంకణం కట్టుకొని ఒక పట్టుదలతోటి మనం ముందుకెళ్తే ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ కమిటీ కానివ్వండి, విద్యార్థి నాయకులు కానివ్వండి, అదేవిధంగా యువత కానివ్వండి, పూర్తి స్థాయిలో నమోదు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మండల పార్టీ నాయకులు అదేవిధంగా జిల్లా పార్టీతోటి కోఆర్డినేట్ చేసుకొని తప్పనిసరిగా ఈ నమోదు కార్యక్రమాన్ని పెద్ద గ్రామాల్లో అయితే ఆ గ్రామంలోనూ, లేదు మండల కేంద్రాలు అయితే మండల కేంద్రాల్లోనూ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యతగా మీ అందరి మీద ఉంది అనే దాని మీద నేను అభ్యర్థిస్తున్నాను, ఆదేశిస్తున్నాను అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే ఒకటే, ఈరోజు పార్టీ ఆదేశం, పార్టీ ఆదేశాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే యోగ్యత కలిగిన వ్యక్తిని, అనుభవం కలిగిన వ్యక్తిని, అదేవిధంగా పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వ్యక్తిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనకి రేపొద్దున ఏ విధంగా గ్రాడ్యుయేషన్స్ అంటే మరి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వ్యక్తులకి ఉపాధి కల్పనలోనూ ఉద్యోగ అవకాశాల్లోనూ ఏ విధంగా ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వానికి ఈ యొక్క మరి గ్రాడ్యుయేట్స్కి మరి వారధిగా ఉండి రేపు సమస్యలను పరిష్కరించగలిగిన దిట్ట అదేవిధంగా న్యాయవాది మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అనేది మరి ఒక్కసారి మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇదొక కార్యక్రమం, దీంతోపాటు మన కార్యక్రమం ఉంది. ఈరోజు చంతో ఇందాక తమ్ముడు మళ్ళీ చెప్పాడు ఎటువంటి కార్యక్రమం అంటే నేను కూడా చాలాసార్లు చాలా టైంలు ఒక ఛాలెంజ్గా తీసుకొని మీ అందరితో ఒత్తిడి పెట్టి అనేక రకాలుగా సంస్థాగతానికి సంబంధించిన విధానాలని అంటే సభ్యత్వ నమోదుని తెలుగుదేశం పార్టీ కోసం ప్లాన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను పోయినసారి కొద్దిగా వెనకడుగు వేసినప్పుడు కూడా మనం ఎప్పుడు వెనకడుగు వేయలేదు, ఈ పల్నాడు జిల్లానే కాదు గుంటూరు జిల్లాలో కూడా. అయితే మళ్ళీ అదేవిధంగా భాష్యం ప్రవీణ్ గారి యొక్క నాయకత్వంలో పెదకొరపాడు నియోజకవర్గంలో మళ్ళీ సభ్యత్వ కార్యక్రమాలు అనేది జయప్రదం చేయాలి, దీనికోసం గ్రామ కమిటీ అంతా సిద్ధం కావాలి, గ్రామంలో ఉన్న యువకులు సిద్ధం కావాలి, అదేవిధంగా మండల పార్టీ సిద్ధం కావాలి,
గతంలో మనం పెట్టుకున్న బూత్ కమిటీలు, అదేవిధంగా మరి యూనిట్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్ మళ్ళీ ఒక్కసారిగా ఆలోచన పెట్టుకొని మీ అనుభవాన్ని రేపు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి కోసం సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని పనిచేసి తీసుకొని వారికి వెల్ఫేర్ ఇందాక చెప్పారు 2 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయలు ఈరోజు మరి వారి యొక్క శ్రేయస్ కొరకు మరి బీమా పథకాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాంతోపాటు ఒకటే మనం ఆలోచించాలి, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, తెలుగుదేశం పార్టీ నాది అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి అనేది కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు. ఎందుకంటే మీరు చూశారు కొద్దిగా అనిశ్చిత ఎక్కడన్నా ఉన్నప్పుడు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలను ఒక్కసారి మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికోసం కేవలం 4 మాసాల్లోనే మరి ఎన్ని పథకాలకి శ్రీకారం చుట్టారు. రేపో మాపో మళ్ళీ ఉచిత సిలిండర్లు అంటే 3 సిలిండర్ పథకానికి కూడా శ్రీకారం చూడటానికి అవకాశం ఉంది. ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చూడటానికి, మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చూడటానికి అవకాశం ఉంది. అదేవిధంగా దీంతో పాటు మనం ఆలోచిస్తే ఈరోజు మన రాబోయే కాబోయే ఎమ్మెల్సీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి నిరుద్యోగులు ఉన్నారో, వారికి నిరుద్యోగ భృతిని కూడా కల్పించడానికి ఈరోజు ఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేయడంలో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. అందుకని ఈ యొక్క విషయాన్ని చిందరవందరగా ఉన్న ఈ రాష్ట్రాన్ని చిందరవందనం చేసిన వైఎస్ఆర్ పార్టీని అందరూ భూస్థాపితం చేశారు. మళ్ళీ దుక్కి దున్నుతున్నారు, ఇత్తనాలు వేస్తున్నారు మన అమరావతికి. మళ్ళీ ఈరోజే శ్రీకారం మళ్ళీ కలిగింది అంటే దానికి కూటమి ప్రభుత్వం రావటం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం అనేది కూడా ఒక్కసారి మనం గమనించుకోవాలి. మీకు తెలుసు అమరావతి మండలంలో ప్రజల యొక్క ముఖాల్లో ఏ విధంగా రైతులు కానివ్వండి, అదేవిధంగా సన్నకారు చిన్నకారు రైతాంగంతో పాటు మళ్లీ మాకు ఉద్యోగాలు వస్తాయి అమరావతిలో ఉండి అనే ఆనందాన్ని చూస్తున్నారు. ఈ అమరావతే కాదు, పెదపురపాడు నియోజకవర్గమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా రేపు అమరావతి అభివృద్ధి చెందుతుంది, మా కష్టాలు తీరుతాయి, మాకు అనేక యూనివర్సిటీలు వస్తాయి, అదేవిధంగా ఉపాధి కలుగుతుంది అనే దాని మీద ఆలోచిస్తున్నారు. రైతాంగం ఆలోచిస్తుంది, పోలవరం పూర్తి చేస్తుంది అనే దాని మీద రైతాంగం ఆలోచిస్తుంది. ఇదే కాదు, ఇందాక నిన్న ఈరోజు లోకేష్ శివనేత చెప్పాడు, విశాఖపట్నంలో 10,000 ఉద్యోగాలకి ఒక 100 రోజుల్లోనూ 4 రోజుల్లోనూ మరి శంకుస్థాపన చేస్తామని. టీ ఇది టాటా వాళ్ళ టీఎల్సీయా టీసీఎస్ మరి 10,000 ఉద్యోగాలకు శ్రీకారం చుడతామని చెప్తున్నారు. అంటే ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చగలిగిన ఏకైక నాయకుడు ఈ యొక్క భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు అనేది ఆలోచించాలి. ఈరోజు మోడీ గారి సహకారం పూర్తిగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అన్నాను వెనక్కి నేనున్నాను గోహాడ్ అంటున్నాడు అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళక వెనక నడుస్తుందండి. అందుట్లో మనం పచ్చకండ వేసుకున్న వ్యక్తులుగాను, అది పసుపు కండ వేసుకున్న వ్యక్తులుగాను, అదేవిధంగా ఈ తెలుగు గడ్డ మీద పుట్టిన వ్యక్తిగాను గర్వపడే రోజులు ముందు ముందు ఇంకా బాగుంటాయనే ఉద్దేశంతో మీరు కూడా రా కదిలిరా తెలుగుదేశం పిలుస్తుంది అని నమోదు కార్యక్రమానికి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ పెదకూరపాడునే కాదు పల్నాడు జిల్లాలో మొత్తం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే ఈ పల్నాడు జిల్లా ముందు ఉండటం కోసం శక్తివంచన లేకుండా అందరం కృషి చేద్దాము. అందుట్లో పెదకూరపాడు ముందుండే విధంగా కృషి చేద్దామని తెలియజేసుకుంటూ అదేవిధంగా భాష్యం ప్రవీణ్ గారు ఈ 7 నియోజకవర్గంలో మొదట్లో ఉంటారు అనే దాని మీద విశ్వసిస్తూ మీరు ఒక్కసారి మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ యొక్క సభ్యత్వ నమోదు అంటే ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితోటి పూర్తి చేసి మేము ముందున్నాము, రేపు మీకు ఓటు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరి పిలుపునివ్వాల్సిన బాధ్యత ఈ దండు మీద ఉంది. ఈ యొక్క
కూటమి మరి ప్రజానైక్యం మీద ఉంది, అదే విధంగా అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, మన నాయకుల మీద ఉందని తెలియజేసుకుంటూ ఇందుకు చూస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం. జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సార్ గారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఆసీనులైన జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గారికి, అట్లనే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పార్టీ అభ్యర్థిగా నిలబడిన మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారికి, అట్లనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వెన్న సాంబశివరెడ్డి గారికి, అట్లా వేదిక మీద ఆశీలైన ఇతర పార్టీ పెద్దలకు, జనసేన అధ్యక్షుల వారికి, బీజేపీ అధ్యక్షుల వారికి, అట్లనే కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజున మనం ఇక్కడ సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వేయటానికి గ్రాడ్యుయేట్లు నమోదు చేసుకునే కార్యక్రమం గురించి, అట్లానే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి మీ అందరికీ వివరిద్దామనే ఉద్దేశంతో దాదాపు 5 మండలాల నుంచి కూడా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఈరోజున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మార్చిలో రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం ప్రస్తుతం గ్రాడ్యుయేట్స్కి ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతుంది. అది వచ్చే నెల 6వ తారీఖు వరకు ఉంటుందండి. ఇవాళ ఆల్మోస్ట్ 19th డేటు, అంటే ఈ యొక్క 11 రోజులు, ఈ యొక్క 6 రోజులు, 17 రోజులు మాత్రమే ఉంది. గత 20 రోజులుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది, కానీ అది మన నియోజకవర్గంలో అయితే మందకొడిగానే జరిగింది. యాక్చువల్గా రాష్ట్రంలోనే ఎక్కువ రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గం మన పెదకొరపాటు నియోజకవర్గం. అటువంటిది ఓట్లు నమోదు కార్యక్రమంలో మనం వెనకబడ్డామంటే అది చాలా ఇదిగా ఉంటుంది. దయచేసి రాబోయే 17 రోజులు మన నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మండల పార్టీ నాయకులు కానీ, గ్రామ పార్టీ నాయకులు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి, అట్లానే గవర్నమెంట్ ఎట్లాగూ మందే ఉంది కాబట్టి విఆర్ఓ వ్యవస్థను కూడా, విఆర్ఓ వ్యవస్థని, పంచాయతీ సెక్రటరీ వ్యవస్థను కూడా ఉపయోగించుకొని ఇన్ఫర్మేషన్ కోసం, ఎందుకంటే గ్రామంలో ఎవరైతే చదువుకొని ఉన్నారో, డిగ్రీ చదువుకొని ఉన్నారో వాళ్ళకి, విఆర్ఓ వాళ్ళకి, సెక్రటరీలకు కూడా విలేజ్ల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా తెలిసిద్దండి. దయచేసి వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని గ్రామ పార్టీ వారు ఓటర్ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. మండల పార్టీ అధ్యక్షులందరికీ సూచన అండి, డే టు డే ప్రతి గ్రామ పార్టీ నాయకులతో కానీ, గ్రామంలో ముఖ్య నాయకులతో కానీ మాట్లాడి డే టు డే ఎన్రోల్ అవుతున్నాయి అనేది ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాము. ఈరోజు నుంచి మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు ఉంటారు, వాటిలో డే టు డే మండలం వైజ్ మీరు రిపోర్ట్ తీసుకొని మండలంలో ఎన్ని ఎన్రోల్ అయినాయని దాంట్లో రిపోర్ట్లో పెట్టాల్సిందిగా నేను మండల పార్టీ నాయకులకి సూచిస్తున్నాను. అట్లానే ఇక సభ్యత్వ నమోదు గురించి, రేపు 26వ తారీఖు నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఇంకోటి చెప్పాలి, నేను నాకు ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చినప్పుడు నాకు పార్టీ ఆఫీస్ నుంచి ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్లో
కాన్స్టిట్యున్సీకి సంబంధించి 4000 మంది ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఏంటయ్యా అంటే పార్టీ పదవులు తెలుగుదేశం పార్టీ తరపున పార్టీ పదవులు అనుభవిస్తున్న వాళ్ళు మన కాన్స్టిట్యున్సీలో 4000 మంది ఉన్నారు. అది తెలుగు యువత కానీ, తెలుగు మహిళ కానీ, తెలుగు రైతు కానీ, గ్రామ పార్టీ కానీ, మండల పార్టీ కానీ, టిఎన్ఎస్ఎఫ్ కానీ, ఏదైనా రకరకాల విభాగాలు ఉన్నాయి మనకి. ఏ విభాగానికి సంబంధించి అయినా 4000 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఈ 4000 మంది పార్టీ కోసం ఈ 17 రోజులు పనిచేస్తే మనం ఒక 4 రోజుల్లో మొత్తం ఎన్రోల్ చేయొచ్చు. మన కాన్స్టిట్యున్సీలో గ్రాడ్యుయేట్స్ ఎవరున్నారో ఐడెంటిఫై చేయటం కోసం 2 రోజులు, ఎన్రోల్ చేయటం కోసం 2 రోజులు తీసుకున్నా కూడా 4 రోజుల్లో మొత్తం మనకు చేసేయచ్చు. మనకేదో 6వ తారీఖు దాకా టైం ఉందని దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ముందు అసలు ప్రతి గ్రామంలో చదువుకున్న, డిగ్రీ చదువుకున్న వ్యక్తులు ఎవరున్నారు ఐడెంటిఫై చేయండి, తొందరగా ఎన్రోల్ చేయండి. నేను కూడా డే టు డే నేను మానిటర్ చేస్తాను. రేపు ఈవినింగ్ నుంచి ఈవినింగ్ ఎవ్రీడే ఈవినింగ్ నేను టెలికాన్ఫరెన్స్ తీసుకుంటాను గ్రామ నాయకులతోటి, మండల నాయకులతోటి. దయచేసి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని చేయాలి. అన్ని కాన్స్టిట్యున్సీలు కొట్టి కూడా మనం ముందుండాలి. అట్లానే రేపు ఓట్లు వేయపీయటంలో కూడా మనమే ముందుండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే సభ్యత్వం నమోదు నిన్ననే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి సుదీర్ఘమైన సమావేశం జరిగిందండి. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం వచ్చినట్టుగా కాదు, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలతో కానీ ప్రజాప్రతినిధులతో ఇంత సుదీర్ఘంగా మాట్లాడిన సందర్భం ఎప్పుడు ఉండదు. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు ఆల్మోస్ట్ 8 అవర్స్ మాతోనే కూర్చొని అన్ని రకాలుగా చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీని ఎట్ట ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వాన్ని ఎట్ట ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి కానీ రకరకాలు చర్చించడం జరిగిందండి. అట్లా అవన్నీ చర్చించి చివరిలో రేపు 26వ తారీఖు నుంచి 2 మంత్స్ వరకు సభ్యత్వ నమోదు చేయమని చెప్పడం జరిగింది. వారు సూచించింది ఏంటంటే ప్రతి 4లో ఒక వ్యక్తి మన పార్టీ సభ్యుడై ఉండాలి అని చెప్పడం జరిగింది. అంటే మన కాన్స్టిట్యున్సీలో దాదాపు 235,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ అంటే మనం దాదాపు ఒక 60,000 సభ్యత్వం నమోదు కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక వింగ్గా ఏర్పడి 6వ తారీఖు వరకు ఈ ఎమ్మెల్సీ సభ్యత్వ నమోదు, గ్రాడ్యుయేట్స్ నమోదు కార్యక్రమం నెగ్లెక్ట్ చేయకుండా ఇది చేస్తూ, అట్లానే పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన కాన్స్టిట్యున్సీలో మహిళా చైతన్యం కూడా ఎక్కువే, మహిళా నాయకులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇవాళ తక్కువగా హాజరయ్యారు కానీ దాదాపు మహిళా నాయకులు కూడా ఎక్కువగా ఉన్నారు. మీరు కూడా గ్రాడ్యుయేట్స్ నమోదు కార్యక్రమం కానీ, సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ చురుగ్గా పాల్గొని చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇకపోతే మన గవర్నమెంట్ వచ్చినాక మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఫండ్స్ రిలీజ్ అయ్యే పద్ధతిలో చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ అందరూ ముఖ్య నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి నియోజకవర్గానికి 2 నిమిషాలు దాని గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల ఫండ్స్ స్పీడ్గా ఇచ్చే పరిస్థితులు లేవు. మన బాబు గారి దగ్గర అల్లా ఉద్వీర్ణ అద్భుత దీపం ఏం లేదు. దయచేసి విడతల వారీగా డెవలప్మెంట్స్ చేస్తాం, ఒకేసారి అడ్డీ చేసేస్తాం అని పబ్లిక్లో మనం చెప్పేయద్దు. ఎందుకంటే ఎలక్షన్లప్పుడు చెప్పాం రకరకాలుగా, కానీ తర్వాత పరిస్థితులు చూస్తే ఏంటంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన ఒక నాయకుడు, ఒక ఆర్థికవేత్త, అతనికే అర్థం కాలేదంటే ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నాభిన్నమైందో అర్థం చేసుకోండి. మ్యాక్సిమం గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు,
కొంత సమయం పట్టిద్ది. డెవలప్మెంట్స్ కూడా నిదానంగా చేద్దాం, స్టెప్ బై స్టెప్ చేద్దాం. దయచేసి మీరు ప్రజలకి అది అట్లా అది కూడా వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లానే నాయకులందరికీ ఒక సూచన అంటే, ప్రతి మండలానికి నేను ఫైవ్ మెన్ కమిటీ వేసి ఉన్నాను. మీరు మండల పార్టీ అధ్యక్షులతో కోఆర్డినేట్ చేసుకొని మన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా మీ స్థాయిలోనే క్లోజ్ చేసి ఇబ్బంది లేకుండా చూడాలని మీ అందరికీ సూచిస్తున్నాను. ఎందుకంటే సమయం మొత్తం నేను అధికారులతోనో లేకపోతే ఇంకొకటో చర్చించే పని లేకుండా అందరూ ఏ చిన్న సమస్య వచ్చినా నా దగ్గరికే రావాలని ఆలోచనలో ఉన్నారు. అది కొంచెం తగ్గించుకొని దయచేసి ఈ ఫైవ్ మెన్ కమిటీతోనో మండల పార్టీతోనో చర్చించుకొని మీరు మీ సమస్యలు తీర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. అట్లానే నేను ప్రతి సోమవారం కూడా మండల హెడ్ క్వార్టర్లో గ్రేవెన్స్ పెడుతున్నాను, సమస్యలు ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తాను. పార్టీ పరమైన సమస్యలు ఏమన్నా ఉన్నా వారంలో మండలానికి ఒక రోజు కేటాయిస్తాను. ఆ రోజు మనం కూర్చొని మాట్లాడుకొని సమాధాన పరుచుకుందాం, ఇబ్బందులన్నీ సాల్వ్ చేసుకుందాం. దానికి ముందుగా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అక్కడే ఏ ఇబ్బందులైనా క్లోజ్ అయ్యే విధంగా చూడాలని నాయకులందరికీ సూచిస్తున్నాను. అట్లానే రకరకాల విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది, కానీ ఇది సందర్భం కాదు, తర్వాత మాట్లాడదాం. మనం మెయిన్గా ఇప్పుడు మన సమావేశమైన రెండు పాయింట్ల గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్, సభ్యత్వ నమోదు. సభ్యత్వ నమోదు రాష్ట్రంలోనే మనమందరం ముందంజలో ఉండి ఎవ్రీడే ఆల్మోస్ట్ మనకు 60 రోజులు ఉంటుంది, 60,000 సభ్యత్వం నమోదు చేయాలి, గుర్తుపెట్టుకోండి. 65 రోజులు డిసెంబర్ ఎండింగ్ లోపు క్లోజ్ చేయాలంటున్నారు. అక్టోబర్ 26వ తారీఖు స్టార్ట్ అయితే నవంబర్ డిసెంబర్ అంటే 64 రోజుల్లో 60,000 సభ్యత్వాలు మనం నమోదు చేయాలండి. అది అందరూ గుర్తుపెట్టుకొని పనిచేయాల్సిందిగా కోరుతున్నాను. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం దాదాపు 100 గ్రామాల్లో 100 మంది ఫీల్డ్ అసిస్టెంట్లని మనం రికార్డ్ చేసి ఉన్నాం, అవునా కాదా? అట్లానే రేషన్ డీలర్స్ కూడా ఇచ్చున్నాం ఆల్మోస్ట్ 100 మందికి, 100, 200. అట్లానే లేడీస్కి సంబంధించిన పోస్టులు కూడా కొన్ని ఇచ్చున్నాం. ఆ రకంగా ఎంప్లాయ్మెంట్ అయితే కొంతమందికి కల్పించాం రాజకీయ పరంగా. రాబోయే రోజుల్లో గ్రామాల్లో చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉన్నవారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నేను ఈ రాబోయే 5 సంవత్సరాల్లో మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 20,000 మందికి ఉద్యోగాలు అవకాశాలు ఇవ్వడానికి నేను ప్లాన్ చేస్తున్నానండి. 20,000 మందికి ఈ 5 సంవత్సరాల్లో నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు మీ యొక్క విలేజ్లో 10th లేదా ఇంటర్ లేదా డిగ్రీ 10th క్లాస్ చదివిన వారికి కూడా నేను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. 10th ఇంటర్ డిగ్రీ ఎవరైనా చదివి మీరు ఉద్యోగం చేయాలని అనుకున్న వాళ్ళందరూ కూడా మన ఆఫీసులో మీ పేర్లు నమోదు చేసుకొని పెట్టుకుంటే వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం నేను రాబోయే రోజుల్లో ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లానే డైలేవర్ ఎమ్మెల్యే అనే 5 మండలాలకు 5 ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్లని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఎటువంటి సమస్యలున్నా మీరు ఆఫీస్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వెంటనే గ్రామ స్థాయిలో ప్రజాసేవకులు ఉంటారు, వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మళ్ళీ మీకు వెంటనే ఫోన్ చేసి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్పాటి రాజా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
రాజా గారు మాట్లాడబోయే ముందు భాష్య నరసయ్య గారు మాట్లాడతారు. సభకి నమస్కారం. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు నాకు చిన్నప్పటి నుంచి మిత్రుడు. ఫస్ట్ నుంచి కాలేజీ ఉద్యమాల నుంచి కూడా ఒక డైనమిక్ లీడర్గా ఉండేవాడు. అయ్యా అందరం 5 నిమిషాలు కూర్చోవాలి, మీరు వెళ్తే ఎట్లా, రాజాగారు మాట్లాడతారు, రండి రండి. సరే, ఈ మరి రాజేంద్ర ప్రసాద్ గారు యొక్క గురించి చెప్పాలంటే 82 నుంచి కూడా క్రియాశీల రాజకీయాల్లో, తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఉన్నారు. అదేవిధంగా తర్వాత హైదరాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ చేయటం, తదనంతరం మరి గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించటం, అనేక పోరాట ఉద్యమాల్లో పార్టీకి వెన్నంటి నడిపించడం జరిగింది. అదేవిధంగా శాసనసభ్యులుగా మంత్రిగా అనేక సేవలను కొనసాగించడం జరిగింది. అదేవిధంగా మన ఈ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా, ఈ దుర్మార్గ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగే పోరాటంలో మన రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్యంగా అనేక కార్యక్రమాల్లో లీగల్గా కానివ్వండి, అనేక విధాలుగా మరి పాల్గొనడం జరిగింది. మరి సమయం తక్కువ ఉండటం వల్ల నేను ఎక్కువ చెప్పలేను కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నా. సభకి నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, సోదర సమ్మానులు, గౌరవనీయులు, ప్రవీణ్ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు వెన్న సాంబశివరెడ్డి గారికి, రాజన్ బాబు గారికి, సుధాకర్ గారికి, నర్సయ్య గారికి, రామకృష్ణ గారికి, వసంతరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరి సోదరమణులకి, పాత్రికేయులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. 2025 మార్చిలో జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి ప్రభుత్వం నన్ను ఎంపిక చేసినందుకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు భారతదేశ చరిత్రలో మన రాష్ట్రంలో మీరు ఇచ్చిన తీర్పు ఎవరు కూడా మర్చిపోలేనటువంటి తీర్పు. అలాంటి తీర్పు ద్వారా ఈనాడు గెలిచినటువంటి వ్యక్తి మన భాష కని విని ఎరగనటువంటి తీర్పు. ఈ రాష్ట్రంలో మీ వల్ల ఏర్పడినటువంటి మీ నమ్మకం వల్ల, మీ విశ్వాసం వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కారకులయ్యారని చెప్పి, అలాంటి జాతి మనది ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పాలన గాంధారి పుత్రులాగా 151 మందిని ఆ రోజున ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తే కౌరవుల్ని మించిపోయారు. వాళ్ళు చేసిన అరాచకాలు, ఆకృత్యాలు, దోపిడీలు, అవినీతి ఈ రాష్ట్రంలో ప్రజల్ని అతాకుతలం చేసినటువంటి, రాష్ట్రాన్ని ఒక రావణాకాష్ఠంగా మార్చినటువంటి సన్నివేశం, అగ్నిగుండంగా మార్చినటువంటి అంశాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవటం వల్లే ఆనాడు మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు ఇచ్చిన తీర్పు అని చెప్పి ఈనాడు మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకు ఈ అంశాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నానంటే, ప్రత్యక్షంగా అనుభవించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం, రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పాలన, ప్రాజెక్టులు నిర్వీర్యం చేసినటువంటి పాలన, పరిశ్రమలను పారదోలినటువంటి పాలన,
అత్యాచారాలకి ఆకృత్యాలకి ఈ రోజున ఏ రకమైనటువంటి పాలన చేశారంటే వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి రాజ్యాంగానికి విఘాతం కలిగించినటువంటి పాలనని మనందరం కూడా చూశాం. ఎందుకు ఈ అంశాలన్నింటినీ కూడా మీ ముందు చెప్పడానికి నేను ప్రయత్నిస్తా ఉన్నానంటే మరలా ఈ రోజున భ్రమలు కల్పించడానికి అనునిత్యం మాట్లాడుతూ ఉంది. ప్రతిపక్ష నేతగా చూశారు నిన్ను, అధికారంలో ముఖ్యమంత్రిగా చూశారు నిన్ను. ప్రతిపక్షంలో ఉన్నదానికి అధికారంలో వచ్చిన దానికి ఏ రకమైన పాలన అందించామో కూడా ఈ రాష్ట్ర ప్రజలు స్వయంగా వీక్షించినటువంటి పాలననిది. మరలా నువ్వేదో చెప్పడానికి ప్రయత్నిస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ రోజున మళ్లీ విమర్శలు గుప్పించడానికి ప్రయత్నిస్తా ఉంది నీ యొక్క వైసీపీ అండ్ పార్టీ అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు మద్యం గురించి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారు విద్య గురించి మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున లడ్డు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వీటిల్లో ఎక్కడైనా సరే ఆయన యొక్క పాలనలో ఏ రకమైనటువంటి పాలన అందించాడో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆయన యొక్క పాలనలో దళితులకు ఏమైనా న్యాయం జరిగిందా? మహిళలకు ఏమైనా న్యాయం జరిగిందా? ఆయన మద్యం గురించి ఆయన మాట్లాడే పరిస్థితి మహిళల ముందర ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, ఎన్నికల ముందు కానీ, లేకపోతే పాలన వచ్చిన తర్వాత కానీ మద్యం విధానం ఏ రకంగా ఈ యొక్క రాష్ట్రంలో జరిగింది అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, మద్యాన్ని ప్రభుత్వమే ఒక ముఖ్యమంత్రే దొంగతనంగా మద్యం అమ్మించి ఖజానాకి రావాల్సినటువంటి డబ్బులు రానియకుండా చేసినటువంటి దుర్మార్గపు పాలన నీది కాదా అని చెప్పి ఒకసారి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. అంతేకాదు ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ లో ఎవరు ఆస్తులు అటాచ్మెంట్ చేస్తే వీళ్ళు మళ్లీ మొదలు పెట్టారు, ఇదిగో చంద్రబాబు నాయుడికి సంబంధం ఉందని చెప్పి రుజువు కాబోతా ఉంది, త్వరలోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయబోతా ఉంది అని చెప్పి చెప్పడానికి వీళ్ళు ప్రయత్నించే మాటలు వీళ్ళ యొక్క మాటల గారడే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అయ్యా నువ్వా మాట్లాడేది, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని చెప్పి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నువ్వు స్వయంగా దాదాపు 15 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు, నీ పైన ఈడీ కేసులు, 7 ED కేసులు, 11 CBI కేసులు ఉండి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్లకుండా ఈ రోజున వ్యాజ్యాన్ని నడుపుతున్నటువంటి అతి దుర్మార్గపు ప్రక్రియ నీలో ఉంది. నువ్వు మా గురించి మాట్లాడే అర్హత నీకు లేదయ్యా అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. ఈనాడు నువ్వు అక్రమంగా కేసులు పెట్టినా కూడా, నువ్వు అన్యాయంగా కేసులు పెట్టినా కూడా వెనకాడకుండా 53 రోజులు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. దేన్నైనా సరే న్యాయబద్ధంగా ఉండాలని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నారు. మీరు చేసినటువంటి అఘాయిత్యాలు ఈ రోజున మేము చేయాలనుకుంటే అట్టుకి అట్టున్నారు వేస్తే ఒక్క కార్యకర్త కూడా ఈ రాష్ట్రంలో మిగలడు అని చెప్పి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మా దయాధర్మాల మీద, ఇవాళ మా నాయకుడి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఎక్కడ కూడా దుర్మార్గంగా వ్యవహరించకూడదనే ఆలోచనతో, పాలన చేయాలనే ఆలోచనతో, న్యాయబద్ధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ పాలన చేయాలనుకుంటున్నాం. కాబట్టి మీరు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి మాట్లాడగలిగిన స్థితి ఈ రోజున చంద్రబాబు నాయుడు కల్పిస్తే వచ్చిందే చెప్తే, నీలాగా హౌస్ అరెస్టులు చేసి సామాన్య కార్యకర్తను కూడా పోలీసు చేత అడ్డగట్టించి ఎక్కడ కూడా వాళ్ళు గొంతిప్పకుండా వ్యవహారం చేసినటువంటి పాలనని ఈనాడు మేమందరం కూడా వీక్షించామయ్యా అని చెప్పి మీకు మనం చేస్తాం. నేను కాదు, మండల స్థాయి నాయకుల్ని, గ్రామ స్థాయి నాయకుల్ని, జిల్లా స్థాయి నాయకుల్ని, రాష్ట్ర స్థాయి నాయకుల్ని ఎక్కడికక్కడ నిర్బంధం చేసి ఎక్కడ కూడా నిరసన తెలియకుండా పాలన చేసినటువంటి దుర్మార్గ పాలన నీదేయా మాది కాదు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ రోజున నీకు అవకాశం ఇస్తా ఉన్నాం. నువ్వు ఏ రకంగా అయినా సరే ఈనాడు చంద్రబాబు నాయుడు మీద ఏ రకమైనటువంటి ఆరోపణ చేయడానికి మీ నాయన వల్లే కాలేదు. 26 కమిషన్లు వేస్తే ఒక్క కమిషన్లో కూడా, ఒక్క అంశంలో కూడా
నిరూపణ చేయలేక 26 కూడా విత్డ్రా చేసుకున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం. ఈరోజున స్కిల్ డెవలప్మెంట్లో కానీ లేకపోతే లిక్కర్ విషయంలో కానీ మనం ఓపెన్గా పెట్టాం, పారదర్శకంగా పెట్టాం. ఈ రోజున పైగా పొలిటికల్ గవర్నెన్స్ అందించాలనే ఉద్దేశంతో ఈనాడు ఇసుక మీద సీనరేజ్ కానీ జిఎస్టీ కానీ రద్దు చేసి ఎంత వీలుగా ఎంత చౌకగా ఇసుక అందించాలని చెప్పి ప్రయత్నంలో భాగమైతే ఇసుకను దోచేసుకున్నటువంటి ఆఖరికి సుప్రీంకోర్టు చేత మీరు మొట్టికాయలు వేయించుకున్నటువంటి ప్రభుత్వం మీదైతే ఈ రోజున దాన్ని కాపాడాలి. రాజ్యాంగబద్ధంగా ఈనాడు ప్రజలకు న్యాయం జరిగేలాగా ఇసుక పంపిణీని కూడా ఇవాళ మరి ప్రజలు భారం అవుతుందనే భావన చెప్తే అందరూ కూడా మాట్లాడితే నిన్న శాసనసభ్యులందరూ కూడా ఆయన వెంటనే ఒప్పుకొని ఆ 250 కోట్లకో 300 కోట్లకో ప్రజలు ఇబ్బంది పడకూడదు అందుకే సీనరేజ్ ఇస్తాను జిఎస్టీ ఇస్తాను చెప్పి ఇవాళ గతంలో ఏ రకంగా అయితే ట్రాక్టర్ 2000కో 3000కో మన ఇంటికి వచ్చేది ఇసుక ఆ రకంగా రాబోతుంది అని చెప్పి ఈనాడు మీకు మనవి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజున మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరి యొక్క ఆధిపత్యం కింద నడిచేది కాదు. ఇవాళ బళ్ళున్నా ట్రాక్టర్లున్నా మీకు అవసరం ఉంటే మీరే స్వయంగా నదిలోకి వెళ్లి తెచ్చుకునే అవకాశం కల్పించారు. ఎవరికో ఇదేదో ఆధిపత్యం అనేది లేకుండా చేసినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను. ఇవాళ మద్యం సిండికేట్ లో కూడా ఎవరు ఉండడానికి వీల్లేదు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా దాని జోలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి చెప్పినటువంటి నాయకుడు. అంతేకాదు ఒకవేళ నాకు తెలియకుండా కూడా మీరు ఏదైనా సరే పరోక్షంగా మీరు ఇబ్బంది పెట్టినట్టుంటే నేను మీ సంగతి చూస్తానని చెప్పి హెచ్చరించినటువంటి నాయకుడు ఎప్పుడైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన తినేది కాకుండా ఎవరికి అందింది వాళ్ళు దోచుకున్నటువంటి పాలన మనందరం కూడా చూసాం. వీళ్ళ మన గురించి మాట్లాడేది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా. మరి ఈ రకమైనటువంటి పాలనలో వీళ్ళు మళ్ళీ అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. అందుకే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ అంశాలన్నీ మనం 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అర్పించిన తర్వాత పాలన చేశాం, పరిపాలించాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు నేతృత్వంలో 7.5 సంవత్సరాలు, ఆ తర్వాత 14.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. 22 సంవత్సరాల్లో ఎప్పుడు ఏది చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకొచ్చాం, కానీ ప్రజలకు నష్టపడే కార్యక్రమాలు మనం ఎప్పుడు కూడా చేయలా. అది వాళ్ళు ప్రతిపక్షాలు భ్రమలు కల్పించి మన దగ్గర నుంచి అధికారం కోల్పోయేలాగా నమ్మించి మోసం చేసి భ్రమలు కల్పించి ఆ రకంగా గెలిచారే తప్పితే ఎప్పుడు కూడా మనం ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పాలన చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఈరోజు మరలా వీళ్ళు పొంచి వస్తానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. గాలి తగలకూడదు, వాసన తగలకూడదు. నేను ఇవాళ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను, కానీ మిమ్మల్ని నేను ఏమి కోరుకుంటున్నానంటే ఏ ఎలక్షన్లు జరిగినా, ఎప్పుడు జరిగినా, వార్డుకు జరిగినా, పంచాయతీకి జరిగినా, మండలానికి జరిగినా, జెడ్పీకి జరిగినా, లేకపోతే ఏ ఎన్నికలు భవిష్యత్తులో పెదకూరపాడు నియోజకవర్గంలో ఎప్పుడు జరిగినా లేకపోతే జిల్లాలో జరిగినా వైసీపీ పార్టీ కనీసం నీడ కూడా సోకకూడదు అని చెప్పి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం చూసాం 5 ఏళ్ల కాలం నువ్వు చెప్పిన మాటలేంటి, చేసిన పనులేంటి, ఏ రకంగా దోపిడీ చేసుకున్నావు, ఏ రకంగా ప్రజల్ని బాధించావు. రాజకీయ పోరాటం 2 పార్టీల మధ్య ఉంటే ఉందేమో కానీ ప్రజలందరూ కూడా అసహనంగా బతికేలాగా 5 ఏళ్లు చేసిన పాలన ప్రజలందరూ గమనించబట్టే అంతటి గొప్ప తీర్పు ఇచ్చారు, నిశ్శబ్ద విప్లవాన్ని ఈ రోజున మనకు చూపించారు ప్రజలందరూ కూడా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అందుకే మీ అందరూ కూడా దయవుంచి గుర్తు పెట్టుకోవాల్సింది నన్ను గెలిపించడం కాదు, నేను మీలో ఎప్పుడు కూడా ఒకటిగా బతికాను. నాకేమి కొత్త కాదు రాజకీయం. ఈ రోజున అవకాశం ఇచ్చారు, 9 నెలల తర్వాత ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇది ఒక మంచి ప్రభుత్వంగా ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించబడిందో మరలా రాజధాని తెచ్చుకోవాలన్నా, పోయిన ప్రాజెక్టులు తెచ్చుకోవాలన్నా, పారిపోయిన పరిశ్రమలను తెచ్చుకోవాలన్నా, ఈ వ్యవస్థలన్నింటినీ గాడి తెప్పిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టాలన్నా మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల్ని సమ్మిళిత అభివృద్ధిని అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపుకి తీసుకెళ్లే పందాన మనందరం కూడా మద్దతు పలకాలి అంటే ఏ ఎన్నిక జరిగినా కూడా ఆ ఎన్నికల్లో మీ ఓటు కూటమి పార్టీకి కూటమి ప్రభుత్వానికి గెలిపించే దిశలో
మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఆ రకంగా నన్ను గెలిపించమని చెప్పి నాకు సహకారం ఇవ్వమని చెప్పి నాకు ఆశీస్సులు ఇవ్వమని చెప్పి మీరు సహాయపడాల్సిందిగా కోరుకుంటూ మద్దతు పలకాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా. 266 బూతులు ఉన్నాయి మీ దగ్గర. బూతుకి 50 మందిని మీరు తీసుకుంటే 1000 ఓట్లకి 50 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారో లేదా అని మీరు ఆలోచించండి. పట్టభద్రులు ఉన్నారో లేదో మీరు ఆలోచించండి. బూతుకి 50 మంది ఉంటే 11,000 ఓట్లు ఉంటాయి. బూతుకి 100 మంది ఉంటే 26,600 మంది ఓట్లు ఉంటాయి. మీరు మీ ఊళ్ళో పెదకొరపాడు గ్రామాల్లో దాదాపు 100 గ్రామాలు ఉన్నాయి. 5 మండలాలు ఉన్నాయి. బెల్లంకొండ, పెదకొరపాడు, అమరావతి, క్రోసూరు, అచ్చంపేట. ఈ 5 మండలాల్లో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు? ఇక్కడ ఉండి ఇక్కడ పెరిగి చదువుకొని బయటికి ఉద్యోగాలకు వెళ్ళినా కూడా ఇక్కడే ఓటు ఉంది కాబట్టి ఇందాక సోదరుడు ఎపిక్ కార్డు లేదా ఎపిక్ నెంబర్కి వేసుకుంటే సరిపోద్దా అని అడిగాడు. ఓటు ఉందా లేదా అని చెప్పి లేకపోయినా కూడా ఆధార్ కార్డు ఉంటుందా లేదా అని చూస్తున్నారు. ఈ రెండు లేకపోయినా సరే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏదైతే రెసిడెన్షియల్ ఎవిడెన్స్ చూపించి ఎవరైతే పట్టభద్రులుగా 2021 అక్టోబర్ పూర్వం పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హులే ఓటరుగా. వాళ్ళందరినీ రిజిస్టర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి గ్రామంలో కూడా. మీరు చదువుకున్నా చదువుకోకపోయినా మీ బిడ్డలు చదువుకున్నారు, మీకు పట్టభద్రులు కాకపోయినా మీ బిడ్డలు ఉన్నారు, మీ బిడ్డలు కాకపోయినా స్నేహితులు ఉంటారు. ఎవరు ఎక్కడున్నారు అనేది ఐడెంటిఫై చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎవరినైతే మీరు గుర్తించారో ఆ గుర్తించిన వాళ్ళ దగ్గర ఈ రోజున ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ ఉన్నాయా అనేది మీరు గమనిస్తే, లేకపోతే కూడా మీరు మండలంలో ఉన్నటువంటి పార్టీ వారిని లేకపోతే నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ వారిని లేకపోతే శ్రీధర్ గారినో లేకపోతే ప్రవీణ్ గారినో ఈ రకంగా నాకు సర్టిఫికెట్ లేదు, సర్టిఫికెట్ ఎట్లా వస్తుంది అంటే ఈ రోజున మీరు అప్లై చేసుకుంటే వారం రోజుల లోపల మీకు సర్టిఫికెట్లన్నీ కూడా మీ ఇంటికి వచ్చే కార్యక్రమం ఉంది అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఇవాళ ఏ యూనివర్సిటీలో చదువుకున్నా కూడా లేకపోతే ఏ కాలేజీలో చదువుకున్నా కూడా ఆ కాలేజీకి వెళ్తే మీరు పాస్ అయిన సర్టిఫికెట్ మీకు వెంబడే ఇస్తారు అని చెప్పి సందర్భం మనవి చేస్తూ అందుకని ఎవ్వరు కూడా యామరపాటుగా ఉండొద్దు. మనం ఇప్పుడు వరకు కూడా ఎందుకు ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ కాన్స్టెన్సెస్ కానీ టీచర్ కాన్స్టెన్సెస్ కానీ మనం వదులుకున్నామంటే గతంలో ఎవరు అధికారంలో కూడా ఉన్నా కూడా ఈ 10 జోలికి వెళ్లకుండా ఏదోలే వామపక్షాలు గెలుస్తాయని అంటే వామపక్షాలు వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఓటర్ని నమోదు చేసుకుంటా ఉండేవాళ్ళు. మొట్టమొదటిసారిగా మీ అందరికీ తెలుసు 2022లో జరిగినటువంటి 108 నియోజకవర్గాల్లో 3 పట్టభద్రుల ఎన్నిక జరిగితే ఆ రోజున ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెలిచినటువంటి 3 పట్టభద్రుల నియోజకవర్గాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అదే నాంది పలికింది, మనం గెలవగలమనే నమ్మకం కార్యకర్తలో వచ్చింది. ఇవాళ కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఈ యొక్క జరగబోయే ఎన్నిక 9 నెలలు అధికారంలో వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి కార్యక్రమాలు మనం అమలు చేశాం, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలు అమలయ్యేలాగా ఏ రకంగా పాలన చేశారనేది ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత రేపు 9 నెలల తర్వాత జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనందరం కూడా ఎవరైతే పట్టభద్రులుగా ఉన్నారో వారందరినీ నమోదు చేయించి ఓటర్లుగా మార్చి వారిని మరలా తీసుకొచ్చి ఓటు వేయించినప్పుడు మనం చూపించే ప్రగతి, మనం చూపించే అభివృద్ధి, మనం చేసేటువంటి సామాజిక మార్పుకి సంకేతం రేపటి గెలుపు అనేది మనం చూపించాల్సినటువంటి బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వానికి, మరి ముఖ్యంగా ప్రవీణ్ గారికి, అదేవిధంగా శ్రీధర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.